Move on! నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా రాత్రి అంతా శ్రమ పన్నాడంట ప్రయోజనము రహదారులు ఎతికాడంట ఎక్కడెక్కడో ఎక్కడో ఏ మూలన ఈ సరస్సులో ఆ మూలన ఉందా చేప ఈ మూలన ఉందా మధ్యలో ఉందా ఆ చివర ఉందా ఇక్కడ ఉందా అని మొత్తం రహదారు దారుగా ఎత్తికి వలలు వేసినా కానీ ఆ చేప పల్లేదంట ప్రేజ్లార్ దేవుని రక్షణ రాలేదంట దూరచాడు ఆ ధోని హృదయము సాదృశ్యంగా ఉంది ఆ ధోనిలో కూర్చున్నాడు ప్రభువారు ఇప్పుడు వెయ్యి వల నేను లేనప్పుడు ఏష్యాబు నీకు ఒక చేప పల్లె నేను లేనప్పుడు ఏషియా ఒక చేప పల్లె ఇప్పుడు ఏయ్ వల ఇస్రో అన్నాడు ధోనిలో కూర్చొని ఎవరు ఏసయ ఏసయ నీ రుదవిలో కూర్చుంటే ఏసై నీ హృదయంలో కూర్చొని మాట్లాడితే ఏసయ నీ రుదలో కూర్చొని నడిపిస్తే నువ్వు మార్గానికి అడ్డుపడేవాడు ఈ భూమి ఎవడైనా ఉన్నాడా అపవాది కాదు కదా వారు తాత ముత్తాతలు ఎవడైనా అడ్డు గుర్తిపడగలడా ఈ సత్యాన్ని నువ్వు గుర్తు ఎప్పుడు ఎరుగుతావు ఈ సత్యాన్ని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు అక్కడ తిన్నాడు పేతురు అయ్యా అత్యంత శ్రమ పన్నానయ్యా ఏమి పర్లేదు అయినా నువ్వు ఏంటంట అయినా ను నీ మాట చొప్పున నేను వాళ్ళ చేస్తాను నీ మాట చొప్పున నేను ఇవాళ అంటే దేవుడు మాట విన్నాడు ప్రేజ్లాడు విన్నాడా లేదా దేవుని మాట మనం వింటున్నామా దేవుని దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గ్రహింపు మనకు ఉంటుందా ఏసై ఏమన్నాడు నా తండ్రి ఏది చెప్తే అది నేను చెప్తున్నాను నా తండ్రి ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతున్నావు నా తండ్రి ఏది ఆజ్ఞాపిస్తామంటే అదే ఆజ్ఞాపిస్తున్నావు నా సొంతగా నేను మాట్లాడటం లేదన్నాడు ఆ రోజు బోతకుడుగా ఒక మానవుడిగా ఉండి నేను అదే మాట్లాడుతున్నాను నేను యేసులో అంగీకరించిన తర్వాత ఏసు పని చేయటం మొదలుపెట్టిన తర్వాత ప్రభువారి పని సువార్త ప్రకటించ ప్రారంభించిన తర్వాత నేను బలిపేట నిల్చున్నప్పుడు నా స్వరము మారుతుంది నా ఆలోచన మారుతాయి నా తలంపులు మారుతాయి నా దేవుడు నాలోకి వచ్చి నాలో నుంచి మాట్లాడతాడు ఆ మాటలు నాయి కావద్దని ఎన్నోసార్లు చెప్పా ఎన్నో మార్లు సెలవు చెప్పా ప్రజలకు కానీ నా మాట చెవుని పెడతాను నేను మందిరం నుంచి బయటకు వస్తే మా మనసు మారుతుంది మళ్ళీ నేను ఆ విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పాను చాలామందికి చాలామంది నేను రుజువు చేశారు ప్రూఫ్ చేశారు నువ్వు మందిరంలో ఉంటే ఒకరిగా ఉంటావు నువ్వు బయటకు వచ్చి మరొక రీతిగా ఉంటావు అయ్యా నీ మాట మారుతుంది నీ ఆలోచన విధానం మారుతుంది అని చెప్పి నన్ను చాలామంది అన్నారు కూడా నాతో నేను ఆ రోజు చాలా బాధపడ్డాను ఒకే రీతిలో ఉండాలి కదా ఎందుకు అలా మారుతున్నాను అలా చేస్తున్నానని నాకు చాలా బాధపడుతూ వచ్చా నా ప్రియ ఈరోజు నేను ముఖమాటం లేకుండా అందరికీ చెప్తున్నా నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తా ప్రయోజనా కానీ ఇక్కడ ఉంటే మటుకు బలిపేట మీద దేవుని సన్నిధిలో దేవుడే నాలో నుంచి మాట్లాడతాడు ఇది సత్యం ప్రయోజలా అందమే చాలా మంది కూడా ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నానమ్మా ప్రార్థన చేయండి శిబిరంలోకి వెళ్తాను ప్రార్థన చేస్తలే ఒక పది నిమిషాలు ఒక అరగంట ఆగిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్తుంటా ఇప్పుడు కొంతమందికి తప్పని పరిస్థితులు ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రయోజులు ఆతికాండము పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చిన చదువు యహోవా నువ్వు లేచి యహోవా చెప్తున్నాడు అబ్రహాంతో నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటిలో నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు ప్రైజ్ల స్వస్థం దేవాతి దేవుడు అంటున్నాడు అబ్రహం ఎన్నుకున్న తర్వాత అబ్రహం చూశాడు అబ్రహమా నీ దేశాన్ని నీ తండ్రి ఇంటిని నీ బంధువులను ఈ ప్రాంతాన్ని విడిచి నేను చెప్పినా ఆ దేశానికి నువ్వు వెళ్ళమన్నాడు వెంటనే అబ్రహం ఏం మాట్లాడలే అబ్రహము తన వ్యాపారాన్ని వదిలేశాడు బొమ్మలు తయారు చేసుకుని బొమ్మలను అమ్ముకుంటూ జీవన కొనసాగిస్తున్న ఆ వ్యాపారస్తుడు వదిలేవేశాడు వ్యాపారాన్ని తండ్రి అరే ఎక్కడికి వెళ్తున్నావు దేవుడు చెప్పాడు నేను వెళ్తున్నాను ఇక నేను వ్యాపారం చేయను ఇదిగో నువ్వు కూడా నాతో రా నిన్ను చూసేవాడు కూడా ఇక్కడ ఎవరు లేరు నిన్ను నన్ను అందరినీ దేవుడు పోషిస్తారా అని తండ్రిని కూడా తీసుకెళ్ళాడు ప్రైజ్లా తన తమ్ముని కుమారు లోతును కూడా తీసుకెళ్లాడు ప్రేజ్లాంటి నా ప్రియ సహోదరి సహోదరా మాటకు లోబడటం అంటే ఇది అబ్రహం లోపన్నాడు అబ్రహం లోపడితే చెడిపోయాడా వ్యాపారం వదిలేసుకుంటే నష్టపోయాడా అనుకుంటా అన్నం తినడానికి లేకుండా అల్లటించాడా అంట బీదతనము ఎల్లబూసాడా అంట అప్పుల బాధ అయ్యాడా ఏంటి లేదే చూడండి పద్మూడవ అధ్యాయము మొదటి రెండవ ఉచినాలు అబ్రహము తనకు కలిగిన సమస్తమును తన భార్యను లోతును ఎంటబెట్టుకుని ఐగుప్తులో ఉండి వెళ్ళాను అబ్రాహము బంగారము వెండి పశువులు కలిగి బహుధనవంతుడై ఉండాను ప్రేస్లాడు ఆశీర్దింపన్నాడా బీదవాడయ్యాడా ఎట్లా దేవుడు చెప్పిన మాట విన్నాడా వినక ఉందా ఏంటి చేసేవాడు వ్యాపారం చేసుకొని ఏ రోజుకు రాజు బతుకుతున్నాడు ఎప్పుడు దేవుని విన్నాడో ధనవంతుడయ్యాడు ప్రస్తు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచన చేసుకోండి ఈరోజు ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయం చదవండి ఒకటి రెండు వచ్చినాలు అబ్రహాము దినమలలో మొదటి వచ్చిన కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారలో ఉన్నాయి పిలుస్తూ రాజైన అభిమేలేకు వద్దకు వెళ్ళను అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నీతో చెప్పు దేశము ఎందు నివసించుము ఈ దేశమందు పరవశివై ఉండము లాడ్ ఈ రెండు మాటలు చెప్పాడు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు ప్రైజ్ లాడ్ పరవశివై ఉండము నువ్వు అక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండమని ప్రైజ్ ప్రైజ్లాడ్ ఇస్సాకు నమ్మాడు దేవుని మాటను దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచాడు ఎలలే ఎంత కరువు వచ్చినా ఎలలే దేవుడు చెప్పిన ప్రకారము అక్కడే గెరారులో ఉండిపోయాడు అక్కడే స్థిరపరచబనాడు అక్కడ ఉండిపోయటమన్నా అతను ఏం చేశాడు తెలుసా పన్నెండవ వచ్చిన ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలము పొందెను యహోవా అతన్ని ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడైన ప్రైజ్లాడు దేవుడు ఆశీర్వదించకుండా అపవాది ఆశీర్వదించే కొంతకాలమే దేవుడు ఆశీర్వదించే జీవితకాలం సుఖపడతాం ప్రైజ్ లాడ్ జీవిత కాలం ఆనందిస్తాం ప్రైజ్ లాడ్ అక్కడ ఉండమన్నాడు మాట పరకం ఉండిపోయాడు ప్రైజ్ లాడ్ మలాకే గ్రంథములో మనం చెప్పిన ప్రకారం నా మందిరములో ఆహారం ఉండులాగా నువ్వు భాగం ప్రథమ బాలం తీసుకురమ్మన్నాడు తీసుకొచ్చారు ఎందరైతే దేవుని మాటకు లోపడినారో వాళ్ళందరూ సుఖ సంతోషంతో జీవించారు ప్రైజులాడ్ దేవుని మాటకు లోపల అబ్రహము బాగుపన్నాడు దేవుని మాటకు లోపల ఇస్సాకు బాగుపన్నాడు వాళ్ళిద్దరు ఆశీర్వదింపబారు బంగారము వెండి దాచి దాసులతో పశువులతో వరిదిల్లారు ప్రయజ్జులాడు పంట చేశాడు నూరంతలో పొలము పొందాడు ప్రయజ్జులాడ్ నష్టపోయాడా దేవుని మాట విని లేదే లాభమే పొందాడు మరి మనం ఎందుకు లాభం పొందాం మనం ఎందుకు ఆశీర్వదింపబడము అంటే కారణం ఒకటే దేవుడు చెప్పిన మాట ఏనా అంటారు నీతో దేవుడు మాట్లాడాడు కదా నాతో కూడా మాట్లాడతాల్లే నాతో మాట్లాడమను దేవుణ్ణి అప్పుడు నేను మారతా అప్పుడు నేను వ్యసనమ్మ మారతా అప్పుడు నా బ్రతుకు మార్చుకుంటా అంటారు నేను అంటాను నువ్వు అంత పరిశుద్ధుడు దేవుడు నీతో మాట్లాడే స్థితి నీకు ఉంటే దేవుడు నీ గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు నీతోనే మాట్లాడేవాడు డైరెక్ట్గా దేవుడితో మాట్లాడే యోగత నీకు లేదు కాబట్టి దేవుడు నీతో మాట్లాడే స్థితి నీకు లేదు కాబట్టి దేవుడు నీతో మాట్లాడలేదు నాకు చెప్పాడు గనుక నేను నీకు చెప్తున్నాను అంతేగాని నాతో మాట్లాడడం అంటే ఇది మూర్ఖపు ఆలోచన మూర్ఖపు తలంపులు ఇది తప్పు ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరు ఆయన అన్నాడు నా మందిరంలో ఆహారం ఉండేలాగా మీరు భాగము పదమ ఫలాలు అర్పణమని తీసుకురండి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పడానికి ప్రయత్నం చేస్తా ప్రార్థన జీవితం నేరపడానికి ప్రార్థన ఇలా చేయాలని నేర్పడానికి ఇలా ఇలా నువ్వు ప్రవర్తిస్తే ఇలా నువ్వు ఆశీర్వదింపబడతామని నేర్పడానికి ప్రయత్నం చేస్తే చాలా మంది నాకు వ్యతిరేకంగా ఆలోచన చేయటం ప్రారంభించారు అది మీకే నష్టం నాకే నష్టము లేదు ప్రైజులా ఇంకొక మాట నీకు చెప్తా రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము రెండు మూడు వచ్చినాలు నా వలన నీకేమి కావాలేను నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియ చెప్పమనగా అందుకు ఆమె నీ దాసు రాలో ఆయన నా ఇంటిలో నూనె గుండె ఒకటి ఉంది అది తప్ప నా దగ్గర ఏమీ లేదని నేను ప్రైజ్ లాడ్ హాలేలుయా ఆ నూనె ఏంటో తెలుసా నిర్గమాకాండంలో దేవుడు మోచ ద్వారా ఆజ్ఞాపించాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఆ నూనె కొండ కొండ ఆ యొక్క ఇదవరాలు భర్త చనిపోయాడు యధవరాలు ఆ ఇద్దరు కుమారులను భారీసత్వాన్ని దాసులుగా తీసుకెళ్ళటానికి అప్పులవాడు వచ్చాడు అప్పుడు ప్రవర్తనే ఎలిషా దగ్గరికి వచ్చింది యా ఇది నా పరిస్థితి అంటే నిజమే నీ దగ్గర ఏముంది నా దగ్గర నూనె కొండ తప్ప ఏమీ లేదు ఆ నూనె కొండ ఏంటి దేవుని మందిరానికి తీసుకెళ్ళేది దేవునికి అర్పించేది నేను ఈరోజు అంటున్నాను నీ ఇంట్లో దేవునికి కొరకు దాసిని పెట్టిన ఏదైనా ఉందా దేవుని కొరకు నువ్వు దాచింది ఏమైనా ఉందా దేవుని సువార్తకు ఉపయోగించేది ఏమైనా ఉందా దేవుని సువార్తకు ఇవ్వాలని నువ్వు ఆశ కలిగిన ప్రాణం అయితే దేవుని సువార్తకు ఇవ్వాలి మందిరంలో ఇవ్వాలి దేవుని పరిచయంలో పాలుపకు కావాలని నీ ఇంటిలో దాచుకున్న సొమ్ము ఏమైనా ఉంటే దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు దాన్ని బట్టి నువ్వు జీవించబడతావు మందిరంలో ఏమి దొరుకుతుంది దాన్ని తీసుకెళ్దామని ఆశతో వస్తావు మందిరంలో ఇస్తారా నేను పుచ్చుకొని వెళ్దామని ఆశతో వస్తావు దేవుడు మందిరంలో ఆశీర్వదిస్తాడమని ఆశతో వస్తావు కానీ దేవుడికి నేను ఇవ్వాలని ఆశతో నువ్వు రావే దేవుని పరిచయ అభివృద్ధిపరచాలే దేవుని సువార్త విస్తరింపాలే ఆ సువార్త ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడతాయే ఆ సువార్త ద్వారా దేవుడు దీవించబడతారే అనే ఆలోచనతో నువ్వు ఎప్పుడైనా వచ్చావా దేవుని మందిరాల్లో ఈ కుమార్తె అంటుంది అయ్యా నా దగ్గర నూనెకుంటే తప్ప మరి లేదు ఏంటనే అని అంటాడు ఆ మూడు నాలుగు ఐదు వచ్చినాలో ఆ యొక్క పాత్రను తీసుకొని వెళ్ళు ఆ యొక్క చుట్టుపక్కల ఇళ్ళలో ఉన్నటువంటి కాళీ పాత్రలన్ని ఇంట్లోకి చేర్చుకో ఆ యొక్క నూనె కుండ ఎత్తి ఒక్కొక్క పాత్ర నూనె నింపమన్నాడు ఒక్క కుండలో ఉన్న పాత్ర నూనె ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర తీసుకొని ఇళ్ళంతా నింపేసింది ఖాళీ పాత్రలో ఆ కుండ నూనె ఉంచుతుంటే ఆగల దార ఒక్క ఇంట్లో కొద్దిగా దేవుని సొమ్ముంది దేవుని మందిరం తీసుకెళ్ళేది ఉంది ఆ ఒక్క చిన్న కొండ నూనె ఎన్ని పెద్ద పెద్ద పాత్రలు నింపేసింది ప్రేజ్లా దీవుని అంటే ఏమన్నాడు మలాఖీ గ్రంథములో నువ్వు భాగమును ప్రథమ పొలమును అర్పణములు నా మందిరానికి తీసుకురా నేను ఆకాశ వాకిల్లో ఇప్పి పట్టరానంత జీవంలో ఆశీర్వాలతో నింపుతానన్నాడా లేదా ఏమన్నాడు దశమ భాగం తీసుకురావంటే అమ్మో ఐదు వేలే అమ్మో పదివేలే దశమోగం ఇవ్వాలన్నా ఒక వెయ్యి రెండు వేలు ఇచ్చే సరిపోదు సరిపెట్టక అయ్యా ఏంటంటే ఇదే గొప్ప నీకు ఎవరికి గొప్ప దేవుడికంటా గొప్ప అంట రెండు వేలు ఇవ్వటం మూడు వేల రూపాయలు పింఛి వచ్చే వంద రూపాయలు ఇవ్వటం గొప్ప అంట పదివేలు జీతం వస్తే వెయ్యి రూపాయలు ఇవ్వటం గొప్ప లేకుండా ఐదు వందలు ఇప్పుడు గొప్ప దేవుడు ఏం చెప్తున్నాడు దేవుని తంటారు ఇదే గొప్ప నేను ఇచ్చింది చాలా గొప్ప ఎవరికి ఇస్తున్నావు ఏమైనా ఆలోచన చేస్తున్నావా ఎవరికి ఇస్తున్నారు పాస్టర్ గారికి ఇవ్వటంలా పాస్టర్ గారు బాగుపడతాడేమో బాగుపడటం అంటే నిజమే కొంతమంది స్థిరాస్తులు సంపాదించుకుంటారు అది వాస్తవమే కాదంటలేదు అందరి లెక్క కట్ట కాకండి అందరినీ ప్రైజ్లా అందుకే చూసి ఎవరు ఏమి చేస్తున్నారా ఎవరు ఏమి చెందుతున్నారా ఒక అమ్మాయికి ఫీజు కట్టడానికి డబ్బులు లేక వెనకం చేస్తున్నారు తల్లిదండ్రులు ఏడుస్తుంది అమ్మాయి చీటు ఇచ్చానన్నారు చీటు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారు కాలేజీ డబ్బులు అందలే అడిగిన వాళ్ళందరూ ఒకడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఒకడైతే ఊరు వెళ్ళాడు డబ్బులు ఎక్కలే నాన్న బాధపడుతుండే నాకు ఫోన్ చేశారు అయ్యా ఇదే అయ్యా పరిస్థితి రేపు జాయిన్ కాకపోతే ఇంకా ఆఖరి రోజు జాయిన్ చేసుకోరు అయ్యా ఏం చేయమంటారు అన్నారు ఎంత కట్టాలి ఇరవై వేలు కట్టాలి అయ్యారు ఎప్పుడు ఇస్తావు నువ్వు తిరిగి అయ్యా నెలకు ఇంత ఇస్తాను అయ్యా నా దగ్గరికి రా నేను ఇస్తాను తీసుకెళ్ళి జాయిన్ చేయన్న అది దేవుని డబ్బులు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నువ్వు అన్న టైంకి డబ్బులు తీసుకొచ్చి ఇస్తుండు అని చెప్పా ప్రైజ్ జులా ఇరవై వేల రూపాయలు ఇచ్చా హ్యాపీగా జాయిన్ చేసుకున్నారు ఆ పిల్ల ఇప్పుడు చదువుతుంది ఆ అమ్మాయి చప్పట్టుకో దేవుని భయం పరచండి నీ డబ్బులే మీ డబ్బులే అది దేవుని దరాగారం మీకు ఉపయోగపడింది నీ కూతురుకు ఉపయోగపడింది నీ సహోదరి కూతురుకు ఉపయోగపడింది జీవితం నిలబెట్టింది ఆ డబ్బే ఎవరికి కావాలండి నీ డబ్బు దేవుడికి ఇస్తే దేవుడు ఇలా వాడుకుంటాడు తెలుసా అనేక కార్యాలు నేను ఆదురుకున్నా దేవుని డబ్బుతో అనేక ఇబ్బందులకు ఆదురుకున్నా నేను అనేక మందికి అనేక వాస్త్రాలు తీర్చబడింది దేవుడి డబ్బు అక్కర్లు తీర్చా దేవుని డబ్బు తినేవరకు డబ్బులు ఇవ్వగాకండి ఉపయోగపడుతున్న వానికి ఇవ్వండి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ సహాయం అర్థిస్తున్నారు సహాయం ఇస్తున్నా నేను మళ్ళీ తిరిగి ఇవ్వమని అడగటంలా వందలు వందలు వేల వేల రూపాయలు సహాయం చేస్తున్నా అయితే దేవుని డబ్బులు మీరు ఇచ్చిన డబ్బులే ఒక భేదవాన్ని ఆదుకోవటం ఒక భేదను ఆదరించటం నాకు తెలిసిన న్యాయం నా పేసవ ఎందుకు ఈ మాట యథార్థమైన విధంగా మాట్లాడుతున్నానంటే గొప్పతనం కోసం కాదు ఒకరు అక్కరిని తీర్చితే దేవుని డబ్బుతో వాళ్ళు దేవునికి కృతజ్ఞతగా జీవిస్తారనే ఆశ దేవుని డబ్బుతో ఒకరి యొక్క అవసరాలు తీరిస్తే వారు దేవునికి భయపడి జీవిస్తారనే ఆశ వస్తకుండా రెండు సార్లు నేను అంటాను నీ బ్రతుకు ఆ రోజు ఇలా దుర్భమైన పరిస్థితిలో ఉంటే నా దేవుడు నా ద్వారా నీకు సాయం చేసి ఆదరించలేదా ఆ దేవుని నువ్వు ఈనాడు విడకుండా ఆరాధించాలని చెప్పడానికి యోగ్యుడిగా ఉంటా వాళ్ళు ఆ మాట ప్రకారము మారు మనసు కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది లా చాలామంది అంటారు డబ్బు ఇచ్చి మనుషులను పిలుస్తున్నారంట ఇది దెయ్యాలు పలికే మాటలు డబ్బు ఇచ్చి మందిరానికి పిలుస్తున్నానంట నేను వీళ్ళు కూడా డబ్బు కోసమో వస్తున్నారంట చాలామంది ఏంటంట డబ్బు కోసమే వస్తున్నారు డబ్బు ఎగ్గొడితే ఎవడికి నష్టము నాకు నష్టం లే ఎందుకు నాకు నష్టం లేదు చెప్పండి మీరు నా సొమ్ము కాదు కాబట్టి అది దేవుని సొమ్ము కాబట్టి దేవుడు ఎలా వసూలు చేయాలన్నా బాగా తెలుసు బాగా తెలుసు ఆయన వసూలు చేస్తాడు ప్రైజ్ లాడ్ బుద్ధి వచ్చేలాగా చేస్తాడు జీవితాలను తారుమారు చేస్తాడు బ్రతుకులు తారుమారు చేస్తాడు అరకట్టిన బతుకు చేస్తాడు దేవుని సొమ్ము రూపాయి తిన్నగానే వదలరు దేవుడు దానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే నేను తింటానికి కొన్ని నేను తింటాను మరి దాంట్లో జమకూర్చుకుంటా నాకు అధికారం ఉంది మీకు లేదే ప్రైజ్లా ఆ నూనె మొత్తం అమ్మేసింది అప్పులు తీర్చుకుంది ఏమేసింది నూనె అంతం అమ్మేసి అప్పులు తీసుకుని తన పిల్లలు బానిసత్వం వెళ్లకుండా దేవుడు కాపాడాడు ప్రెజ్లాడ్ ఈరోజు నేను చాలామంది గృహాలలో లెజ్ చేస్తా దేవుని డబ్బు నీ ఇంట్లో ఉంచు రోజు కొద్దిగా కొద్దికెత్తి నీ ఇంట్లో ఉంచుకో నీకు మేలు జరుగుతుంది అవసరమైనప్పుడు వాడుకో తిరిగి మళ్ళీ తను సమకూర్చో నీ అక్కలు తీరినట్టు ఉంటుంది నువ్వు బాధల నుంచి బయటపడినట్టు ఉంటుంది అది దేవుని మందిరానికి వచ్చినప్పుడు తీసుకొచ్చి దేవుని మందిరంలో సమర్పించని నేను చెప్తూనే ఉంటా ఇప్పుడు ప్రేజ్జులాడ్ నేను చెప్పిన ప్రకారం రెండు కుటుంబాలు మాత్రమే చేయిచ్చున్నాయి ప్రేజ్జులాడ్ వాళ్ళు ఖర్చు పెట్టాలనే కానీ నాకు ఫోన్ చేసి అడుగుతారు అయ్యా ఇదిగో దేవుని డబ్బుల నుంచి నేను ఈ కానుక తీయాలనుకుంటున్నాను అవసరం నిమిత్తం తీయమంటావా అన్న ప్రార్థన పూర్వకం చేసుకొని వడంపకడ చేసుకొని తీ మళ్ళీ తిరిగి మళ్ళీ వెంటనే సుమ్మ మళ్ళీ తిరిగి వేస్తారు వాళ్ళు ప్రేజ్జులాడ్ నా ప్రియ సహోదరి సోహోదర దేవుడు ఆశీర్వదిస్తే ఇలా ఆశీర్వదిస్తాడు ప్రైజ్ లాడ్ ఆ యొక్క లుగసు వార్త ఐదో అధ్యాయం వారు ఆ యొక్క వాళ్ళను ఇసరగా చేపలు విస్తారమైన చేపలు పన్నాయంట ఆ యొక్క చేపలు లాగటానికి కూడా వాళ్ళ వశమ కాక పక్కన ఉన్న వారికి సైకిల్ చేశారట ఆ చేపలు లాగటానికి చేపలు లాగినప్పుడు ఆ రెండు దోడులు నిండా నిండిపోయాట చెప్పకూడదు దేవుడు ఏం పరచండి ప్రైజ్ లాడ్ హాలేలియా దేవుడు ఆశీర్వదిస్తే ఇలా ఉంటుంది ప్రయజ్జలా దేవులు దీవులు పొందిన వారి కుటుంబాలు ఇలా ఆశీర్వదింపబడతాయి ఎప్పుడూ దేవుని మాటకు నువ్వు లోపడితే దేవుడు మాట చెప్పింది చేస్తే దేవుడు చేయమనేది చేస్తూ ఉంటే దేవుని యొక్క పని పూర్తి చేస్తూ వస్తుంటే దేవుడు నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాడు దోణి ఇచ్చాడు నీ హృదయం ఇచ్చావా నీ హృదయం దేవునికి ఇస్తే నీ హృదయంలో దేవుడు ఉంటే నీ ఇంటిలో దేవుడు ఉంటే నువ్వు ఇలాగ ఆశీర్వదింపబడతావు దేవుడు చెప్పిన ప్రకారం ఆ యొక్క మాట ప్రకారం వేస్తున్నా అని చెప్పి వేసాడు దేవుని మాట ప్రకారం నువ్వు పనులు చేయటం ప్రారంభిస్తే దేవుడు ఇలాగ ఆశీర్వదిస్తాడు దేవుని ప్రేరణకు గుర్తెరిగి నువ్వు పనులు చేయటం ప్రారంభిస్తే ఇలాగ ఆశీర్వదింపబడతావు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచన చేసుకో ఈ నీ పరిస్థితి ఎలా ఉందో నీ బ్రతుకు ఎలా ఉందో తనకు వచ్చావు ఇను నీ కాదన్ను కానీ అనుసరించి నడవటాన్ని నేర్చుకో ఈరోజు చాలా హెచ్చరికల పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించాడు నువ్వు మారితే మారు నువ్వు బ్రతుకులు మార్చుకుంటే మార్చుకో నీ పద్ధతులు మార్చుకుంటే మార్చుకో నీ నడక మార్చుకుంటే మార్చుకో దేవుడికి ఇష్టమైన బిడ్డగా జీవితే జీవించు లేదో నేను అపవాదిత సహవాసం చేస్తానంటే గోవే వెలుపు నువ్వు అపవాదిత సహవాసం చేయి ఎటువంటి అభ్యంతరం లేదు ఎటువంటి బాధ లేదు దేవుడు నువ్వు కాకుంటే చాలామందిని ఆయన మార్చుకోగలడు చాలామందిని ఆయన మందిరానికి పిలుచుకోగలడు చాలామందితో ఆయన మాట్లాడుకోగలడు చాలామందితో ఆయన పనులు చేయించుకోగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి ఎవరు కుమారు మీద అది అలగ కాకండి గారి మీద అలిగితే దేవుని మీద అలిగినట్టే ప్రేజులా తెలుసుకొని గ్రహించి నడవండి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం కళ్ళ ముసుకోండి సర్వోన్నతుడా సర్వశక్తిగలదేవా మీకు ఇల్లు ప్రేమ తండ్రి మీకు వేలాది వందనములు మలసలు స్తోత్రాలు ప్రభా ఇదిగో నాయన నీ కుమారుడు నీ కుమార్తెలను జ్ఞాపకం చేసుకో ఈరోజు ప్రభావాను పేతురు జాలరు విషయంలో స్పష్టంగా తండ్రి ఆయన ఆధారం చేసుకుని మాతో మాట్లాడిన ప్రతి తీరును బట్టి నీకు వందనాలు సుతులు స్తోత్రాలు నాయన ఆయన ప్రభ నడిచిన నరక ఆయనకు నీకు లోబడిన మాట ఆయనకు లోబడి చేసిన పని మేము చేయటానికి కృపద ఇచ్చాయి ఆయన నీకు ఇచ్చాడు శుభార్త ప్రకటించడానికి అయ్యా నీ సాక్షిగా ఉండటానికి మా హృదయం మేము ఇచ్చటానికి కృపద ఇచ్చాయి మా హృదయంలో నీకు స్థానం ఇవ్వటానికి కృపద ఇచ్చాయి ప్రభా నువ్వు అంటున్నావు కదా నాకు వేరుగుండి నువ్వు ఏం చేయలేవు అయ్యా నువ్వు ఫలించమంటున్నావు నిజమే నా ప్రభ నీకు వేరుగా ఉండి నువ్వు ఏం పలించలేవు అపవాది మాయజాలంతో ముందు మమ్మల్ని మొబ్బి పెట్టడానికి తప్పుడు మార్గంలో నడిపించడానికి భ్రమ పెడుతుంది కానీ తర్వాత వదిలేస్తుందనే విషయం వాస్తవం ప్రభా అ మాటల ద్వారా చాలా చెప్పావు ప్రభు మాకు చాలా నేర్పించవుతుంది అది వదిలేసినప్పుడు మా బ్రతుకులు రోడ్డు మీద బతున్న బ్రతుకులే ప్రభా అది వదిలేసినప్పుడు మేము నష్టాలు పాలవుతాం అయ్యా అనారోగ్యం పాలవుతాం ప్రభా సంపాదించిన సంపదను యావత్తు ప్రభా వైద్యులకు హాస్పిటల్కు ప్రభు మోసగాళ్లకు దగాకూరలకు దొంగలకు దోపిడిదారులకు అది వర్షం అవుతుందేమో నా తండ్రి దేవా మళ్ళీ మేము ఎర్రమలేని లేని విలం అవుతామేమయ్యా దయతో దయతో క్షమించి మేము నీకు బిడలగా జీవించాలి మీరు మాలో ఉండాలి ప్రభు మేము నీకు ధోనిగా ఉండాలి సహాయం చేయి మా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభు పాప క్షమాపణ పొందడానికి కృపదయి చేయి ప్రభు పాప క్షమాపణ ప్రార్థన చేయగలవు హృదయాలు మాకు దయచేయి మారు మనసు అనుభవం కలిగిన జీవితాలు మాకు దయచేయి ప్రభు ఆశీర్వదించు వాడవు నువ్వే దీనిలను లేవనెత్తి వాడవు నువ్వే బేదంలో లేవనెత్తి సింహాసన చేస్తానన్న దేవుడవు నువ్వే నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు నీకు అసత్యమైనది ఏది లేదు ప్రభు ఒకరోజు నా తండ్రి నా దేవా ఐదు వేల కోసం పదివేల కోసము గుమ్మాల దగ్గర పడికాపులు కాసిన నా బ్రతుకు ఈరోజు బాగు చేసిన దేవా నీకు స్తోత్రాలు ఒకరికి ఇవ్వగలిగిన స్థితిలోనికి తీసుకొచ్చిన దేవా నీకు స్తోత్రం నా బ్రతుకు ఈరోజు కడుపు నిండా భోజనం చేయడానికి దయ చేసిన దేవా నీకు స్తోత్రం నలుగురికి భోజనం పెట్టగలిగిన స్థితి నాకు దయచేసిన దేవా నీకు స్తోత్రం ఇంతకన్నా దండతమైన జీవితం నాకేం కావాలి ప్రభావ ఇంతకన్నా దైన బ్రతుకు నాకేం కావాలి ప్రభా నువ్వు నాలో ఉన్నావు కాబట్టే నువ్వు నాతో ఉన్నావు కాబట్టే నన్ను పలించింపజేసేవు కాబట్టే నేను ఈ విధంగా బ్రతుకుతున్నాను ఇతరులకు మాదిరిగా ఉన్నాను ప్రభు ఇత సహాయం చేయగలిగిన వారికి తండ్రి మిక్స్తోత్రాలు నేను వచ్చిన పెద్ద బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి వారి ఆలోచనలో మార్చుకోవటానికి ఇచ్చి వారి తలుంపులో మార్చుకోవటానికి సహాయం చేయి ఎవరెవరి గురించి ప్రార్థన చేశానో వివాహము కావలసిన బిడ్డలకు వివాహం జరిగించు వివాహము సిద్ధపడి చేసిన బిడ్డలకు వివాహం త్వరగా సై తండ్రి మిగిస్తూ అవతరాలు ప్రభా ఆటలు అడ్డంకులు కొట్టి అడిగిన గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో ప్రభా సుఖమైన ప్రసవ దయచేయండి సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయి ఇండ్లు కొనాలని లేక ఇండ్లు కట్టాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డకు సహాయం చేయి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయి భూమి మీద నివాసం ఉండటం చాలా అవసరం కదా ప్రభా సహాయించి నీ నామానికి మీరు మహిమ తీసుకోమని ఈ చిన్ని ప్రార్థన మీ పాసనలు చేసుకుని ప్రతిఫలం దేమి మా ప్రభు ప్రిమార్ని వేస్తున్నా కొంచెం నానపరిమత అండి ఈ అర్పణంలో పంపించారు లారెన్స్ గారును శుభాల అలాగే తన కుమారుడు రూబేను రూబేను యొక్క మంచి షీటు వచ్చినందుకు ఆ స్కూల్లో జాయిన్ చేసినందుకు వాళ్ళ గురించి చిన్న ప్రార్థన చేద్దాం ప్రైజ్ లాట్ సర్వోనతుడ సర్వశక్తి గల దేవో మీకు స్తోత్రాలు లారెన్సు శుభాల వారి భర్తలను దీవించి ఆశీర్వదించిన దేవా మీకు స్తోత్రాలు నీ సంఘాన్ని ఒలిబో ప్రార్థన శిబిరాన్ని ప్రేమించి ఇదిగో నా తండ్రి నా దేవా ఇక్కడ ప్రజలను ప్రేమించి ఈ పరిచయను ప్రేమించి అర్పణములు పంపించారు ప్రభా ఈ అర్పణములను మీరు దీవించి ఆశీర్వదించండి అంగీకరించండి ప్రభా ఇజ్రాయేల్ ప్రజలు తెచ్చిన అర్పణలను అంగీకరించిన దేవా నేడు ఈ ప్రజలు పంపించిన అర్పణను కూడా అంగీకరించి మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను రూపేణి అనే కుమారునికి మంచి భవిష్యత్తు దయచేయి ప్రభా నైనా మంచి జీవితము దయచేయి ఉన్నతమైన ఉద్యోగము దయచేయి ప్రభా ఉన్నతమైన స్థానానికి నడిపించండి ప్రభా వాళ్ళ తల్లిదండ్రుల విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి వారి వారి కలుగుటకు కృప కృపదయచేయుడు ప్రభా నాయన ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తూ తీసుకొస్తున్నటువంటి నాయన ప్రశాంతిని కూడా దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి గొప్ప కార్యాలు జరిగించండి మీ నామానికి మీరు మహిమ తీర్చుకోమని ఈ యొక్క అర్పణములు ప్రభా మీరు అంగీకరించారు దీవించారు తండ్రి ఈ అర్పణములో మేము కూడా భుజిస్తుండగా నేను మాకు మీ దీవెనలు కావాలి మీ ఆశీర్వాదాలు కావాలి మా కుటుంబాలు కూడా బాగుపడడానికి కృపద ఇచ్చేయమని పంపిన వారు దీవించబడాలి తీసుకొచ్చిన వారు దీవించబడాలి భుజిస్తున్న మేము కూడా దీవించబడాలి మీ అందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నందుకు మీకు అందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా గొప్ప కార్యము జరిగించి మేలు చేయమని మా ప్రభు ప్రియకుమార్ని ఏస్తున్నా మళ్ళీ అడిగి పెడుకున్నాను పరమాత్ అంటీ ఆమెన్ పరలోకమందు ఉన్న మా తండ్రి నేను పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు గాక మా అనుదిన ఆవరమేడు మాకు దయచేయండి మా ఇలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధంలో క్షమించి సోదరుల లెక్క దృశ్యంతులు ఉంచు రాజ్యం శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమతండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి యొక్క కృప కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నిర్ణయ సావాసం ఇప్పుడు ఎలా సదాకాలము ఇక్కడ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు చేతి పనులు చేయవారికి విద్యార్థవంతులకును గృహిణీలకు ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించి గాక ఆమెన్